pentagonal pyramid teeskundam. So ee pentagonal pyramid ki the projections of a pentagonal pyramid base 30 ante ee base vachesesi 30 all sides 30 untundi. Axis is 50 ante is ee base yokka center nunchi apex point 50 mm long undi, having its base on HP. So base vachesi HP meede untundi. And an edge of the base is parallel to VP. So ఈ యొక్క పెంటగన్ కి ఒక ఎడ్జ్ ఉంటుంది కదా. సో ఎడ్జ్ ఏదో ఒకటి అనుకుందాం, ఈ ఎడ్జ్ వచ్చేసి ప్యారలల్ ఉండాలంటున్నాడు. అంటే మనకి ప్యారలల్ ఉండాలంటే మనము డయాగ్రామ్, ఈ సాలిడ్ ని మనము హెచ్పి ప్లేన్ మీద పెట్టేటప్పుడే ఒక ఒక ఎడ్జ్ బేస్ వచ్చేసేసి విపికి ప్యారలల్ గా ఉండేటట్టు పెట్టుకోవాలి. ఇప్పుడు చూడండి, ఈ నుంచి డికి తీసుకుంటే ఈ బేస్ అనేది దీనికి ప్యారలల్ ఉంది కదా, ఆ విధంగా. తర్వాత సైడ్ వ్యూ కూడా డ్రా చేయమంటున్నాడు. సో డ్రా చేద్దాం, సైడ్ వ్యూ కూడా డ్రా చేద్దాం ఎలా ఉంటుందో. ఇది కొంచెం 3D విజువలైజేషన్లో ఎలా ఉంటుందో చూద్దాం. సో ఇక్కడ చూడండి, మీకు 3D విజువలైజేషన్ క్లియర్గా అర్థమవుతుంది. సో ఇక్కడ మనకు ఒక పెంటగనల్ షేప్ ఉంది, రొటేట్ చేయండి కొంచెము. రొటేట్ చేస్తే ఈ బేస్ ఉంది కదా, ఈ బేస్లో ఒక ఎడ్జ్ వాళ్ళన్నట్టు విపికి ప్యారలల్ ఉందా, ఇది హెచ్పి ఇది విపి. సో క్వశ్చన్లో అడిగినట్టు ఈ బేస్ వచ్చేసేసి దీనికి ప్యారలల్గా స్టిక్ చేశాం, అండ్ ఇది హెచ్పి మీద ఉండాలన్నారు. సో హెచ్పి మీద ఉంది. సో ఇది మన షేప్ ఆఫ్ ద సాలిడ్, ఓకేనా. సో ఇప్పుడు ఈ సాలిడ్కి మనకి ట్రూ షేప్ ఎక్కడ వస్తుంది? ఫ్రంట్ వ్యూ నుంచి చూస్తే మనకి ట్రయాంగిల్ కనపడుతుంది, టాప్ వ్యూ నుంచి చూస్తే మనకి పెంటగన్ కనపడుతుంది. సో టాప్ వ్యూ అనేది ఈ విధంగా ఉంటుందన్నమాట. చూడండి, ఇక్కడ వన్ ఆఫ్ ద ఎడ్జీస్ ప్యారలల్ టు విపి, వన్ ఆఫ్ ద ఎడ్జీస్ ప్యారలల్ టు విపి. ఈ ఎడ్జ్ బేస్ ఇదే కదా, ఈ పెంటగన్లో ఈ బేస్ ఎడ్జ్ ప్యారలల్ ఉంది. నెక్స్ట్ ఫ్రంట్ వ్యూ. సో ఫ్రంట్ వ్యూ చూసుకుంటే ఈ విధంగా వస్తుంది, ఓకేనా. సో ఇప్పుడు మనం దీని దగ్గర కూడా మనము యాక్షన్స్ డ్రా చేసుకోవచ్చు. ఈ విధంగా డయాగ్రామ్ చేసుకుంటే మనకి నీట్గా అర్థమవుతుంది. ప్లస్ సైడ్ వ్యూ కూడా చూసుకుంటే ప్రొజెక్షన్స్ ఈ విధంగా వస్తాయి. సో దీని యొక్క ప్రొజెక్షన్స్ని మనము ఈ విధంగా ఎస్టాబ్లిష్ చేయొచ్చు. సో దీన్ని మనం డ్రాయింగ్ షీట్లో ఎలా గీయాలి? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్స్వై లైన్ డ్రా చేసుకుంటాం. ఎక్స్వై లైన్ డ్రా చేసుకున్న తర్వాత ట్రూ షేప్ ఎక్కడ వస్తుంది? మనకి టాప్ వ్యూలో వస్తుంది. సో టాప్ వ్యూలో వస్తుంది కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము ఇది విపికి ప్యారలల్ ఉంది కదా, ఎడ్జ్ ఆఫ్ ద బేసిస్ ప్యారలల్ టు విపి, అందుకే డయాగ్రామ్ ఈ విధంగా తీసుకుంటాం. పెంటగన్ డ్రా చేస్తాం. సో పెంటగన్ డ్రా చేయడం మీకు తెలుసు. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే పెంటగన్కి మనకి సెంటర్ లొకేట్ చేయాలి. సో సెంటర్ని ఎలా లొకేట్ చేయాలి చూద్దాం. సో ఇక్కడ మనకి ఈ పెంటగన్లో ఏదో ఒక 2 ఎడ్జెస్ తీసుకోండి. సో సెంట్రాయిడ్ లొకేట్ చేయడం ఎలా అంటే ఏదో ఒక 2 అడ్జసెంట్ ఎడ్జెస్. నేనేం చేస్తానంటే ఇక్కడ ఆరెంజ్ కలర్ లైన్తో రిప్రజెంట్ చేసి ఈ 2 అడ్జసెంట్ లైన్స్ తీసుకుంటాను. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి లైన్ని బైసెక్ట్ చేయాలి, ఇక్కడ నుంచి ఇక్కడికి లైన్ బైసెక్టింగ్. సో లైన్ని మనం ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ చేస్తాం కదా, మోర్ దెన్ హాఫ్ తీసుకొని ఒక ఆర్కిట్లో ఒక ఆర్కిట్లో మళ్ళీ ఈ పాయింట్ దగ్గరకు వచ్చి మోర్ దెన్ హాఫ్ తీసుకొని కట్ చేసి ఈ 2 లైన్స్ని జాయిన్ చేస్తే ఒక లైన్, ఈ 2 ఆర్క్స్ లైన్ చేస్తే ఒక లైన్ గీస్తాం. అదేవిధంగా ఈ పాయింట్ దగ్గరకు వచ్చి టేక్ మోర్ దెన్ హాఫ్ బైసెక్ట్ పైన కింద, ఈ పాయింట్ దగ్గరకు వచ్చి బైసెక్ట్ అక్కడ కింద. సో ఇప్పుడు ఇక్కడ 2 పాయింట్స్ వచ్చాయి, ఈ 2 పాయింట్స్ని జాయిన్ చేస్తా ఒక లైన్ డ్రాయింగ్ చేస్తాం. సో ఇక్కడ మనకు వచ్చే ఈ 2 లైన్స్ జాయిన్ అయ్యే పాయింట్ మన సెంట్రాయిడ్ ఆఫ్ ద పెంటగన్. సో పెంటగన్కి సెంట్రాయిడ్ డ్రా చేయాలంటే ఇది ప్రొసీజర్. ఇది చాలా కష్టమైన ప్రొసీజరు, నోట్ చేసుకోండి. వెరస్ హెక్సాగన్ కానీ స్క్వేర్ కానీ మనకి ఈజీగా అయిపోతుంది, ఎడ్జెస్ జాయిన్ చేసుకుంటే సరిపోతుంది, బట్ పెంటగన్ కన్నా కాదు. కంపల్సరీ ఈ ప్రొసీజర్ ఫాలో కావాలి. సో సెంటర్ లొకేట్ చేసిన తర్వాత మనం ఏం చేయాలంటే ఆ సెంటర్కి లైన్స్ జాయిన్ చేసేసి దాన్ని ఓ అంటాం. ఇక్కడ ఓ అయితే ఇక్కడ ఓ వన్ అవుతుంది, బట్ నేను ఇక్కడ రిప్రజెంట్ చేయలేదు, మీ డయాగ్రామ్స్లో రిప్రజెంట్ చేయండి తప్పులేదు. సో ABCDE అనే ఒక పెంటగన్, ఓ అనేది సెంటర్. సో నెక్స్ట్ ప్రొజెక్షన్స్, ఏ ప్రొజెక్షన్ ఏ డాష్, ఈ ప్రొజెక్షన్ ఈ డాష్, ఓ ప్రొజెక్షన్ ఆర్ బి బి డాష్ ప్రొజెక్షన్, ఎందుకంటే ఓ బి ఒకటే లైన్లో ఉంటుంది ఇక్కడ. నెక్స్ట్ డి ప్రొజెక్షన్ డి డాష్, సి ప్రొజెక్షన్ సి డాష్, ఇవన్నీ మనకి బేస్ మీదనే హెచ్పి మీదనే ఉంది కదా, ఇక్కడ రెస్టింగ్ ఆన్ హెచ్పి కదా, అందుకు బేస్ మీదనే వచ్చేస్తాయి. తర్వాత సెంటర్ లైన్ నుంచి ఈ యాక్సిస్ ఎంత ఉంది, 50 mm లాంగ్ అన్నారు. సో సెంటర్ నుంచి ఒక 50 mm యాక్సిస్తో ఒక లైన్ డ్రా చేసుకుంటాను, 50 mm లైన్ డ్రా చేసుకుని ఇక్కడ ఓ అంటాను. ఇక్కడ ఎందుకు నేను టిక్ లైన్ ఇచ్చాను, యాక్చువల్గా ఇక్కడ యాక్సిస్ లైన్ రావాలి,
కాకపోతే ఏంటంటే ఈ బి రిఫ్లెక్షన్ కూడా మనకి దీని మీదే పడుతుంది కదా, అందుకు ఇక్కడ నేను థిక్ లైన్ తీసుకున్నాను. తర్వాత ఏ డాష్ నుంచి ఓ డాష్కి, సి డాష్ నుంచి ఓ డాష్కి కలిపితే మనకి షేప్ వచ్చేస్తుంది. సో ఇది మన ఫ్రంట్ వ్యూ షేప్. ప్లస్ ఇక్కడ మనకి ఈ ఈ నుంచి ఓకి, డి నుంచి ఓకి టూ లైన్స్ ఉన్నాయి, అవి మనకు కనపడవు. సో ఇక్కడ కూడా మీరు పెంటగాన్ చూసుకుంటే మీకు క్లియర్గా అర్థమవుతుంది, అవునా? సో ఆ ఎడ్జెస్ మనకు కనపడవు కదా. సో కనపడవు కాబట్టి మనం ఏం చేస్తామంటే ఈ నుంచి ఒక డాటెడ్ లైను, డి నుంచి ఒక డాటెడ్ లైన్ రిప్రజెంట్ చేస్తాం. అంటే ఇది ఒక పెంటగనల్ పిరమిడ్. ఏ టు ఓ, సి టు ఓ ఎడ్జెస్ క్లియర్గా విజిబుల్ అవుతాయి, వేర్ యాజ్ ఈ ఎడ్జెస్ ఉన్నాయి కదా. ఇప్పుడు నేను ఇక్కడ నుంచి చూస్తున్నాను అనుకోండి, నాకు ఈ ట్రయాంగులర్ ఫేస్ కనపడుతుంది, ఈ ట్రయాంగులర్ ఫేస్ కనపడుతుంది, బట్ ఇది కనపడదు కదా. ఈ బ్యాక్ సైడ్ ఉండేది, ఈ బ్యాక్ సైడ్ ఉండేది కనపడదు కదా క్లియర్గా. సో దానికోసం నేను డాటెడ్ లైన్స్ రిప్రజెంట్ చేస్తాను. తర్వాత సైడ్ వ్యూ డ్రా చేయాలంటే ఎలా, యాక్సిలరీ ప్లేన్ మీద తీసుకోవాలి. సో యాక్సిలరీ ప్లేన్ మీద తీసుకున్నప్పుడు ఎక్స్ డాష్ వై డాష్ వస్తుంది. వై డాష్ వచ్చిన తర్వాత నేనేం చేస్తానంటే ఇక్కడ నుంచి ప్రొజెక్షను, ఇక్కడ నుంచి ప్రొజెక్షను, ఇక్కడ నుంచి ఒక ప్రొజెక్షను, ఇక్కడ నుంచి ఒక ప్రొజెక్షను, డ్రాఫ్టర్ని పెట్టే ప్లేస్ చేస్తాం. ప్లేస్ చేసేసి స్ట్రైట్ లైన్స్ తీసుకుంటాం. ఇక్కడ ఏం చేయాలంటే ఇక్కడ నుంచి 45 డిగ్రీస్ ఇంక్లినేషన్ లైన్తో ఈ ఎక్స్వై లైన్ని టచ్ అయ్యేటట్టు ఒక లైన్ గీయాలి. ఈ లైన్ యాంగిల్ 45 డిగ్రీస్ ఉంటుంది. ఒకసారి గీసామంటే ఆ 45 డిగ్రీస్ డ్రాఫ్టర్ మీద అలానే ఉంటుంది. దాన్ని ఈ పాయింట్ దగ్గర తీసుకొచ్చి ఇంకొక లైన్ ఏ డాష్ ఏ డాష్, ఈ పాయింట్ దగ్గర తీసుకుంటే ఓ డాష్, ఈ పాయింట్ దగ్గర తీసుకుంటే ఈ డాష్ డి డాష్. ఇప్పుడు ఏం చేస్తామంటే ఈ ఓ డాష్ దగ్గర నుంచి కూడా ఒక లైన్ డ్రా చేసుకుంటాం. డ్రా చేసుకుని అదేవిధంగా ఈ హైట్ ఎంత ఉంది, 50 mm కదా. సో 50 mm లైన్ని ఈ ఈ ఓ డాష్ నుంచి వచ్చిన లైన్కి కలిపేస్తాం. కలిపేస్తే మనకి ఈ 50 mm హైట్ వచ్చేస్తుంది. తర్వాత ఇంకా రిమైనింగ్ జాయినింగ్ లైన్సే ఈ విధంగా జాయిన్ చేసేస్తాం, అయిపోయాయి. సో సైడ్ వ్యూలో కూడా మనకి డయాగ్రామ్ లొకేట్ అయిపోయింది. నెక్స్ట్ ప్రాబ్లము, సో డ్రా ద ప్రొజెక్షన్ ఆఫ్ ఏ సిలిండర్. సో ఒక సిలిండర్ ఉంది, ఆ సిలిండర్కి బేస్ వచ్చేసేసి 40 mm, దాని యొక్క యాక్సిస్ వచ్చేసేసి 50 mm లాంగ్ ఉంది. తర్వాత అదేవిధంగా కోన్ ఉంది, కోన్ కూడా బేస్ 40 mm, యాక్సిస్ 50 mm లాంగ్. సో ఇవి రెండూ కూడా హెచ్పి మీదనే రెస్ట్ అవుతున్నాయి. అంటే హెచ్పి మీద రెస్ట్ అవుతున్నాయి అంటే మీరు ఇప్పుడు ఇక్కడ నుంచి చూస్తే మీకు యాక్సిస్ ఎలా ఉందండి, యాక్సిస్ ఈస్ పర్పెండిక్యులర్ టు హెచ్పి. సో మన కండిషన్ అదే, కేస్ వన్ యొక్క కండిషన్ ఏంటంటే యాక్సిస్ అనేది హెచ్పికి పర్పెండిక్యులర్గా ఉంటే ఎట్లా. సో మీరు అసంప్షన్ చేసుకున్న ఒక సిలిండర్ ఉంది ఈ విధంగా. సో ఈ సిలిండర్ని మనం ఇట్లా హెచ్పి మీద పెట్టినప్పుడు దీని యొక్క ప్రొజెక్షన్స్ విపి మీద మనకి రెక్టాంగిల్ షేప్లో కనపడుతుంది. టాప్ వ్యూ నుంచి చూస్తే మటుకు ఒక సర్కిల్ కనపడుతుంది. సో 3 డైమెన్షన్లో కూడా చూద్దాం ఎట్లా ఉంటుందో. సో ఇది హెచ్పి మీద ఉండే ప్లేను. సో హెచ్పి మీద మనకి ఈ విధంగా కనపడుతుంది. సో సిలిండర్ ఉంది, సిలిండర్ యొక్క డయామీటర్ 50 mm, యాక్సిస్ వచ్చేసేసి ఒక 40 mm డయామీటర్, 50 mm యాక్సిస్ హైట్ ఉంది. సో దీన్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ రొటేషన్ చేసి చూపిస్తాను నేను ఆబ్జెక్ట్ని, మీకు అర్థమవుతుంది క్లియర్గా. సో ఈ విధంగా మనకి ఆబ్జెక్ట్ ఉందన్నమాట హెచ్పి మీద ప్లేస్ అయి ఉండాలి. సో దీన్ని ట్రూ షేప్ ఎక్కడ కనపడుతుంది మనకి, మనకి ట్రూ షేప్ ఆబ్వియస్లీ టాప్ వ్యూ నుంచి చూస్తేనే కనపడుతుంది. ఫ్రంట్ వ్యూ నుంచి చూస్తే ఏం కనపడుతుంది మనకి, ఒక రెక్టాంగిల్ లాగా కనపడుతుంది. సో మనం డ్రా చేసేటప్పుడు ఒక రెక్టాంగిల్ని డ్రా చేసుకోవాలి. అలానే ఫస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఫస్ట్ మనం ఏ షేప్ని ఇక్కడ డ్రా చేయాలనేది ఇంపార్టెంట్. సో ఫస్ట్ మనకి టాప్ వ్యూ నుంచి చూస్తే సర్కిల్ కనపడుతుంది. సో సర్కిల్ డ్రా చేసి సర్కిల్ యొక్క ప్రొజెక్షన్స్ని తీసుకొని మనము యాక్సిస్ హైట్ ఎంత ఉందో ఆ యాక్సిస్ హైట్ ఇక్కడ పెట్టుకుంటే సెట్ అయిపోతుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము ఒక ఎక్స్ వై లైన్ డ్రా చేస్తాం. సో ఎక్స్ వై లైన్ డ్రా చేస్తాం. సో యాక్సిస్ సిలిండర్ యొక్క బేస్ ఎంత ఇచ్చాడు, 40 mm ఇచ్చాడు. ఒక సెంటర్ తీసుకొని ఒక 40 mm తో ఒక సర్కిల్ డ్రా చేసుకుంటాము. దానిని ఇక్కడ ఏంటంటే మనకి పాయింట్స్ ఏబిసిడి అనేది టాప్ కార్నర్స్, ఈఎఫ్జిహెచ్ అనేది బాటమ్ కార్నర్స్. సో ఏ ప్లేస్లోనే ఈ వస్తుంది, బి ప్లేస్లోనే ఎఫ్ వస్తుంది, సి ప్లేస్లో జి వస్తుంది, డి ప్లేస్లో హెచ్ వస్తుంది. దాని తర్వాత ఏ దగ్గర ప్రొజెక్షను, ఈ డాష్ వస్తుంది ఎందుకంటే బాటమ్ బేస్ ఉంది కాబట్టి ఈ డాష్ అని చెప్తున్నాను. నెక్స్ట్ బి దగ్గర ప్రొజెక్షన్ డ్రా చేస్తే ఎఫ్ వస్తుంది, హెచ్ వస్తుంది, బట్ మనం ఈ సైడ్ నుంచి చూస్తున్నామని అసంప్షన్ చేసుకోవాలి. సో ఎఫ్ డాష్ ఆఫ్ హెచ్ డాష్. తర్వాత సి డాష్ నుంచి ఒక వర్టికల్ డ్రా చేస్తే జీ డాష్ వస్తుంది. తర్వాత ఏం చేస్తామంటే ఈ యాక్సిస్ ఎంతైతే ఉందో, 50 mm లాంగ్ ఉందో,
సో సెంటర్ నుంచి ఒక 50 mm యాక్సిస్తో ఒక లైన్ డ్రా చేసుకొని ఆ పాయింట్ని బీ డాష్ డి డాష్ అనుకుంటాం. అంటే మనకు ఒక రెఫరెన్స్ వస్తుంది. సో ఇప్పుడు డ్రాఫ్టర్ తీసుకొని మనము రిమైనింగ్ లైన్స్ దీని యొక్క హైట్ 50 mm ఉంది కదా, ఇదే పాయింట్ నుంచి 50 mm, ఇదే పాయింట్ నుంచి 50 mm, తర్వాత పైన క్లోజ్ చేసేస్తే మనకి రెక్టాంగిల్ కనపడుతుంది. లేదా మనము కింద నుంచి అయినా బిల్డ్ చేసుకోవచ్చు. ఈ నుంచి జీకి ఒక లైన్, తర్వాత జీ నుంచి ఈ రెఫరెన్స్ లైన్ వరకు, ఈ రెఫరెన్స్ పాయింట్ వరకు ఒక లైన్ తీసేసుకుంటే ఆ లైన్ యొక్క హైట్ 50 mm ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ నుంచి ఇక్కడికి అది 40 mm ఉంటుంది, ఏసీ డాష్, తర్వాత వర్టికల్ లైన్ కలిపిస్తే మనకు ఒక రెక్టాంగిల్ కనిపిస్తుంది. సో ఇది ఏ సర్కిల్ ఆఫ్ బేస్ 40 mm ఆన్ ద డయామీటర్ అండ్ యాక్సిస్ 50 mm లాంగ్. ఇది ఏంటంటే యాక్సిస్ పర్పెండికులర్ టు హెచ్పి. అదేవిధంగా ఇక్కడ మనకి ఇంకొక ప్రాబ్లం కూడా ఉంది, కోన్ ఉంది. ఇప్పుడు సో ఇన్స్టెడ్ ఆఫ్ కోన్ కి సిలిండర్ కి డిఫరెన్స్ ఏముంటుంది, కోన్ లో మనకి అపెక్స్ పాయింట్ ఉండదు, సిలిండర్ లో అపెక్స్ పాయింట్ ఉండదు. సో కోన్ తీసుకున్నప్పుడు కోన్ యొక్క షేప్ మనకి ట్రయాంగిల్ షేప్ లో కనపడుతుంది. సో ఈ విధంగా కోన్ ఉంది. సో మీరు చూసేప్పుడు చూస్తే కోను ఈ విధంగా హెచ్పి మీద రెస్ట్ అయి ఉండాలి. సో హెచ్పి మీద రెస్ట్ అయ్యింది కాబట్టి మనకి ట్రూ షేప్ ఎక్కడ కనపడుతుంది అంటే టాప్ వ్యూ నుంచి చూస్తే కనపడుతుంది. ఫ్రంట్ వ్యూ నుంచి చూస్తే ఏం కనపడుతుంది మనకి, ఒక ట్రయాంగిల్ కనపడుతుంది. చూడండి, ఫ్రంట్ వ్యూ నుంచి చూస్తే మీకు ఒక ట్రయాంగిల్ కనపడుతుంది, అదేవిధంగా మీరు టాప్ వ్యూకి వెళ్ళి చూస్తే మీకు ఒక సర్కిల్ కనపడుతుంది. సో సర్కిల్ డయామీటర్ ఇచ్చింటారు కాబట్టి బేస్డ్ అపాన్ ద సర్కిల్ డయామీటర్ మనము సర్కిల్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ నోట్ చేసేసుకుంటాం. సో సర్కిల్ని నోట్ చేసుకున్న తర్వాత మనకి ఎంతైతే డిస్టెన్స్లో మనకి కోన్ అనేది రెఫరెన్స్గా ఇచ్చినారో ఆ రెఫరెన్స్ని బేస్ చేసుకొని మనం కోన్ అనేది కన్స్ట్రక్ట్ చేయాలి. ఓకేనా, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్స్వై లైన్ డ్రా చేసుకుంటాం, ఎక్స్ వై. సో ఎక్స్వై లైన్ డ్రా చేసుకుంటేనే ఒక సెంటర్ పాయింట్ తీసుకొని ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక సర్కిల్ డ్రా చేసుకుంటాం. అంటే ఒక 40 mm డయామీటర్తో ఒక సర్కిల్ డ్రా చేసుకొని దానికి పాయింట్స్ ఇచ్చేస్తాం. ఇక్కడ మనకి డబుల్ పాయింట్స్ రావు, ఎందుకంటే కోన్లో మనకు అపెక్స్ పాయింట్ ఉంటుంది. ఆ అపెక్స్ పాయింట్ని ఓ ఓ ఇక్కడ అనుకుంటే ఓ డాష్ అనుకోండి ఇక్కడ, ఓకే, ఆర్ ఓ వన్ అనుకోండి. సో ఏబిసిడిఈ వచ్చేస్తాయి. తర్వాత ఏ దగ్గర ఒక వర్టికల్ ప్రొజెక్షన్ డ్రా చేస్తే ఏ డాషు, బి దగ్గర ఒక వర్టికల్ ప్రొజెక్షన్ డ్రా చేస్తే బి డాష్ ఆఫ్ డి డాష్, సి దగ్గర ఒక వర్టికల్ ప్రొజెక్షన్ రాస్తే సి డాష్. తర్వాత ఏం చేస్తామంటే ఈ 50 mm యాక్సిస్ లాంగ్ ఉంది కదా, సో బి సెంటర్ దగ్గర నుంచి ఒక యాక్సిస్ లైన్ డ్రా చేసుకుంటాం. ఆ యాక్సిస్ ఎంత ఉండాలి, 50 mm ఉండాలి. ఆ పాయింట్ని మనం ఓ డాష్ అంటాం. తర్వాత ఏం చేస్తామంటే ఏ నుంచి సికి ఒక లైన్ జాయిన్ చేస్తే, ఎందుకంటే మనకి ఫ్రంట్ వ్యూలో నుంచి చూస్తే మనకు ఒక ట్రయాంగిల్ షేప్లో కనపడుతుంది కదా, ఇందాక చూసాం కదా. సో ఆ ట్రయాంగిల్ షేప్ వస్తుంది కాబట్టి ఏ సి కలుపుతాం, తర్వాత ఏ నుంచి ఓకి, తర్వాత సి నుంచి ఓకి లైన్ జాయిన్ చేసేస్తాం. లైన్ చేస్తే మన ఫైనల్ ఫిగర్ కూడా వచ్చేస్తుంది. సో ఇది కూడా ఎలా ఉంది, యాక్సిస్ పర్పెండికులర్ టు హెచ్పి. సో యాక్సిస్ పర్పెండికులర్ టు హెచ్పి ఉన్నప్పుడు ట్రూ షేప్ టాప్ వ్యూలో కనపడుతుంది, ఫ్రంట్ వ్యూలో మనకి ట్రయాంగిల్ కనపడుతుంది. నెక్స్ట్ ఇంకొక కొంచెం డిఫరెంట్గా ఉండే ప్రాబ్లం, ఇక్కడ మనం ఏంటంటే ఒక ట్రయాంగులర్ పిరమిడ్ తీసుకుంటాం, ట్రయాంగిల్ పిరమిడ్ విత్ ఎడ్జ్ ఆఫ్ బేస్ 30 mm. సో 30 mm ఏ నుంచి సికి డిస్టెన్స్ అండ్ లెంత్ ఆఫ్ ద యాక్సిస్ ఈస్ 35 mm, అంటే ఈ సెంటర్ నుంచి ఈ పాయింట్కి 35 mm. సో 35 mm ఉంది కాబట్టి ఇది మనకి పాలిహైడ్రన్ ఉండదు, ఖచ్చితంగా ట్రయాంగులర్ పిరమిడే ఉంటుంది. ఈజ్ రెస్టింగ్ ఆన్ ఇట్స్ బేస్, బేస్ మీద రెస్ట్ అవుతుంది. ఇట్ ఆల్సో హ్యాస్ అన్ ఎడ్జ్ బేస్ ప్యారలల్ టు విపి. సో ఒక బేస్ యొక్క ఎడ్జ్ ప్యారలల్గా ఉండాలా విపికి, ఓకే. 20 mm ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఇట్, సో విపి నుంచి ఒక 20 mm ముందుకుండాలి. డ్రా ద ప్రొజెక్షన్స్ ఆఫ్ ద పిరమిడ్ ఇఫ్ ద బేస్ ఈస్ 20 mm. అదేవిధంగా ఇదే పిరమిడ్ 20 mm అబోవ్ కూడా ఉండాలి హెచ్పి మీద నుంచి. అంటే ఇందాక మన ప్రాబ్లమ్స్ అన్నీ ఎలా ఉన్నాయంటే హెచ్పి మీద ప్లేస్ చేసుకొని చేసాం, బట్ ఇక్కడ ఏంటంటే హెచ్పి నుంచి ఒక 20 mm పైన విపి నుంచి ఒక 20 mm ముందర ఉన్నట్లు డ్రా చేయాలి. సో 3D రిప్రజెంటేషన్లో ఇవ్వాలంటే ఈ విధంగా ఇవ్వాలి. ఇక్కడ కొంచెం లైట్ ఉన్నాయి కదా మన ప్లేన్స్, సో ఈ లైట్ ప్లేన్స్నే మనము ఒకటి హారిజాంటల్ ప్లేన్, ఒకటి వర్టికల్ ప్లేన్ అనుకుందాం. ఇక్కడ మనకి ఎల్లో కలర్ షేప్లో ఉంది కదా బాడీ, సో ఈ ఎల్లో కలర్ పార్ట్, రెడ్ కలర్ పార్ట్, వైట్ కలర్ పార్ట్ని మనము మన ట్రయాంగులర్ పిరమిడ్ అనుకుంటాం. సో ఇక్కడ మనకి ఫ్రంట్ వ్యూ నుంచి చూస్తే ఏం కనపడుతుంది, ఒక ట్రయాంగులర్ షేప్ కనపడుతుంది. టాప్ వ్యూ నుంచి చూసినా కూడా మనకు ఒక ట్రయాంగులర్ షేప్, మీకు ఇంప్రెషన్ కూడా కనపడుతుంది చూడండి, ఒక ట్రయాంగులర్ షేప్ కనపడుతుంది కదా. సో ఇక్కడేమంటానంటే ఈ హెచ్పి నుంచి ఈ ట్రయాంగిల్ ఫేస్కి డిస్టెన్స్ 20 mm, ఈ విపి నుంచి ఈ ఎడ్జ్కి ఒక 20 mm. సో ఎడ్జ్ అనేది ప్యారలల్గా ఉండాలన్నాడు, అందుకోసం నేనేం చేశానంటే ఇది మన విపి కదా, సో వర్టికల్ ప్లేన్కి ప్యారలల్గా ఎడ్జ్ పెట్టేశాం చూడండి. సో ఇప్పుడు
మనకి డయాగ్రమ్స్ ఎలా ఉంటుంది, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్రంట్ వ్యూ ఎలా ఉంటుంది, ఒక ట్రయాంగిల్ ఉంటుంది, మధ్యలో ఒక లైన్ వస్తుంది, అంటే యాక్సిస్ లైన్ కనపడుతుంది ఇక్కడ మనకి. సో అదేవిధంగా టాప్ వ్యూ చూస్తే ఎలా ఉంటుంది, సో టాప్ వ్యూ చూస్తే ఒక ట్రయాంగిల్ కనపడుతుంది, మధ్యలో సెంట్రాయిడ్ కూడా కనపడుతుంది. సో ఇది మన బేసిక్ అండర్స్టాండింగ్. సో ఈ అండర్స్టాండింగ్తో మనం డయాగ్రామ్స్ డ్రా చేద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక ఎక్స్పై లైన్ డ్రా చేసుకుంటాం. సో ఎక్స్పై లైన్ డ్రా చేసుకొని ఏం చేస్తానంటే ఒక 20 mm డిస్టెన్స్ తీసుకుంటాను. ఎందుకు 20 mm తీసుకుంటాను అంటే నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ట్రూ షేప్ కావాలి. ట్రూ షేప్ ఎక్కడి నుంచి కనిపిస్తుంది, టాప్ వ్యూ నుంచి చూస్తేనే నాకు ట్రూ షేప్ కనపడుతుంది. ఏం కనపడుతుంది, ఒక ట్రయాంగిల్ కనపడుతుంది. సో ఈ ట్రయాంగిల్ యొక్క డిస్టెన్స్ ఎంత తీసుకోవాలి నేను, 20 mm తీసుకోవాలి. ఎందుకంటే ఇన్ ఫ్రంట్ ఆఫ్ VP అన్నాడు కాబట్టి, ఇన్ ఫ్రంట్ ఆఫ్ 20 mm ఫ్రమ్ ఇట్ అన్నాడు, అందుకు 20 mm. సో ఇక్కడ నుంచి ఒక లైన్ ఇక్కడ ట్రయాంగిల్ని కన్స్ట్రక్ట్ చేస్తాను. కన్స్ట్రక్ట్ చేసి సెంటర్ కూడా లొకేట్ చేసుకోండి. సెంటర్ ఈజ్ వెరీ ఈజీ. ఒక ఒక పాయింట్ దగ్గర నుంచి ఈ పాయింట్ ఈ బేస్కి సెంటర్ లైన్కి కలిపితే మనకి అలానే ఈ ఈ సి నుంచి ఏబి సైడ్ నుంచి సికి, బీసీ సైడ్ నుంచి ఏకి కలిపితే మనకి సెంటర్ పాయింట్ ఆఫ్ ద ట్రయాంగిల్ వచ్చేస్తుంది. సో ట్రయాంగిల్ సెంటర్ పాయింట్ వచ్చేసిన తర్వాత ట్రయాంగిల్కి ప్రొజెక్షన్స్ తీసుకోవాలి. సో ప్రొజెక్షన్స్ తీసుకునేటప్పుడు కొంచెం జాగ్రత్తగా తీసుకోవాలి, ఎందుకంటే మనం ఇక్కడ ఫ్రంట్ వ్యూ నుంచి చూసేటప్పుడు ఈ ఫ్రంట్ వ్యూ డిస్టెన్స్ ఉంటుంది కదా. సో ఈ సి నుంచి ఈ స్మాల్ సి నుంచి క్యాపిటల్ సికి ఒక 20 mm హైట్ ఉంది. సో ఆ 20 mm కూడా ఇక్కడ మనం రిప్రజెంట్ చేయాలి. సో చేసేటప్పుడు ఏం చేసామంటే బి దగ్గర నుంచి ఒక సెంటర్ లైన్ తీసుకొని ఈ రెడ్ లైన్ నుంచి ఒక 20 mm పైకి వెళ్ళాలి, ఎందుకంటే 20 mm అబో హెచ్పి అన్నాడు కాబట్టి. ఓకేనా? సో అదేవిధంగా ఏ దగ్గర నుంచి కూడా ఒక ప్రొజెక్షన్, సి దగ్గర నుంచి కూడా ఒక ప్రొజెక్షన్. ఈ ఈ ప్రొజెక్షన్స్ ఏ పాయింట్, ఏ డాష్, బి డాష్, సి డాష్ ఇవన్నీ ఎక్స్పై లైన్ నుంచి 20 mm డిస్టెన్స్లో ఉన్నట్టు లొకేట్ చేసుకుంటాం. తర్వాత ఇక్కడ ఒక లైన్ డ్రా చేసేస్తాం. ఓకే, సో ఈ ఏ డాష్ పాయింట్, బి డాష్, సి డాష్ పాయింట్ కలిపితే ఒక లైన్ డ్రా చేస్తాం. తర్వాత ఇప్పుడు సెంటర్ యాక్సిస్ని కొంచెం ఎక్స్టెండ్ చేస్తాం. ఎందుకు ఎక్స్టెండ్ చేస్తాము, ఈ యాక్సిస్ వచ్చేసి 35 mm అన్నారు. సో విత్ ద లెంత్ ఆఫ్ అన్ యాక్సిస్ 35 mm. సో నేనేం చేస్తానంటే ఈ బి దగ్గర డ్రాఫ్టర్లో పెట్టి బి దగ్గర పాయింట్ దగ్గర నుంచి ఒక 35 mm లైన్ డ్రా చేసుకొని దాన్ని ఓ డాష్ అంటాను, ఎందుకంటే ఇక్కడ ఓ ఉంది కాబట్టి ఇక్కడ ఓ డాష్ అవుతుంది. సో 35 mm డిస్టెన్స్. సో తర్వాత ఏ నుంచి ఓకి, సి నుంచి ఓకి. సో ఇది మన ఫైనల్ వ్యూ ఆఫ్ ద మనకి ఏదైతే క్వశ్చన్ ఇచ్చారో, ట్రయాంగులర్ పిరమిడ్ 20 mm ఇన్ ఫ్రంట్ ఆఫ్ హీపీ, 20 mm అబో హెచ్పి, యాక్సిస్ ఈస్ 35 mm, ఇవి 1 edge ఆఫ్ ద బేస్ ఈస్ ప్యారలల్. మీరు చూసుకుంటే ఈ ఎడ్జ్ అనేది ఈ ట్రయాంగిల్ పిరమిడ్ యొక్క ఎడ్జ్ కూడా ఈ ఎక్స్పై లైన్కి ప్యారలల్గానే లొకేట్ చేశారు.